फ्रेंड्स आंध्र प्रदेश असेंबली प्रतिपक्ष नायक चंद्रबाबु नायडू सवाल विसरा प्रभुत्वानिकंटू तेलुगुदेशं मीडिया अंत एलुगेत्ति चाटडमे काकुंडा तेलुगुदेशं वर्गालु एदो पेद्द तम नायकुडि घनकीर्ति घनमैनटुवंटि चर्य प्रभुत्वं सिद्धमा इलांटि माटलतो ఈ రోజంతా కూడా చర్చలు విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తించింది. అమరావతిలో నిన్న జరిగినటువంటి సభలో చంద్రబాబు నాయుడు మూడు రాజధానుల మీద రిఫరెండంకి వెళ్దామా సవాలు అది సవాలు రిఫరెండంలో గనుక మూడు రాజధానికి మూడు రాజధానులకి ప్రజలు మద్దతిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం చేయనట్టు ఎవరన్నా భావిస్తున్నారా? ఆయన్ని కంప్లీట్గా ప్రజలు రాజకీయ సన్యాసం చేయించే మూలన కూర్చోబెట్టారు. 23 స్థానాలకు పరిమితం చేసి మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో 22 వస్తాయో 3 వస్తాయో తెలియదు. ఒక విధంగా ఆయన రాజకీయ సన్యాసం చేసినట్టే. అసలు ఆంధ్రప్రదేశ్లో నేను లేకుండా వెళ్ళిపోయి పొరుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ల్లో కనబడుతూ రాజకీయ సన్యాసం చేసినట్టే. ఇంకా మళ్ళీ కొత్తగా రాజకీయ సన్యాసం చేసేదే ఉంది. సరే, ఆ అంశాన్ని పక్కన పెడితే ఎంతసేపటికి మూడు రాజధానుల మీద రిఫరెండంకి వెళ్దామా లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయం మీద రిఫరెండంకి వెళ్దామా అంటే ఆ మాట అడిగే నైతిక హక్కు ఆయనకుందా? ఎందుకంటే అమరావతిలో రాజధాని పెడుతున్నానని చెప్పి రిఫరెండంకి ఆయన వెళ్ళారా? ఆయన 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. 2014 తర్వాత అమరావతి నిర్ణయించిన తర్వాత ప్రజల దగ్గర రిఫరెండం తీసుకోలేదు. ప్రతిపక్ష నాయకులతో ప్రజలతో ఎవరితో సంప్రదింపులు జరపలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే మీరు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం అసెంబ్లీ రాజధానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి హక్కు మీకుంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా అదే రకమైనటువంటి హక్కులు ఉంటాయి కదా. ఇందులో తేడా ఏముంది? మీ హక్కులు మీరు వినియోగించుకోవచ్చు, మీ హక్కుల కోసం ఎంతైనా పోరాడవచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వం పోరాడితే రిఫరెండం తీసుకోవాలంటారా? ఏంటిది, ఏ న్యాయం? పోనీ ఎన్నికలు ముగిసి 2019 ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులకే మీరు మొదలుపెట్టారు. మళ్ళీ ఎన్నికలు జరగాలి, మళ్ళీ ప్రజా తీర్పు కోరాలి, మాకంతా ప్రజలంతా మద్దతిస్తున్నారు, మా వైపే ఉన్నారు, మమ్మల్ని మళ్ళీ పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంతసేపటికి ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలి, ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, తానెళ్ళి సీట్లో కూర్చోవాలి, ఆ అమరావతిని దక్కించుకోవాలి, ఆ 29 గ్రామాల ఉద్ధరణ చేయాలి, అక్కడ ఉన్నటువంటి బడా రైతులు నిన్న సభకు చూశాను, అన్నీ బిఎండబ్ల్యూ కార్లు, బెంజ్ కార్లు, మరి 1 కోటి రూపాయల కార్లు, ఆడీ కార్లు, వాటిలో వచ్చే రైతుల పేరుతో వచ్చిన వాళ్ళంతా. వాళ్ళని రైతులు అంటారు చంద్రబాబు నాయుడు. సరే, కావచ్చు, కానీ వాళ్ళందరి ఉద్ధరణ కోసం మీరు మళ్ళీ ప్రభుత్వం ఎక్కి ఏదో మీ జీవితకాలం అయిపోయేలోపు జీవితేచ్ఛ తీర్చుకోవాలి. ఇందుకోసం రిఫరెండం కావాలి, ఎన్నికలకు పోవాలి, ఏదో చేయాలి, ప్రభుత్వం దిగిపోవాలి. మీ ఉత్సుకత, ఆశ, మీ ఆక్రోశం అది. దీనిలో భాగంగా రిఫరెండం కావాలి. రిఫరెండం అనేది మీరు జరిపి ఈ ప్రభుత్వాన్ని అడిగితే న్యాయం ఉంది. మరొక విషయం, కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ దేశంలో ఎక్కడైనా ఏదైనా ఒక అంశం మీద ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినప్పుడు, తిరుగుబాటు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలనుకున్నప్పుడు,
ప్రభుత్వం నుంచి బయటికి రావటమే కాదు, తాము ప్రతిపక్షంలో ఉన్నా తమ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళీ ప్రజా తీర్పు కోరిన తర్వాత ప్రజల మద్దతు మాకుందని తెలియజెప్పినటువంటి ఉదంతాలే తప్ప ప్రభుత్వం మొత్తం రాజీనామా చేసి 151 మంది ఎలక్షన్లకు వెళ్ళడం అని అడగడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదది. చంద్రబాబు నాయుడికి ఆ పార్టీకే దక్కింది, వాళ్ళకే చెల్తుంది కానీ ఇంకెవరు అడగరు. ఎందుకంటే ఎక్కడదాకేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి కేసులు పెట్టి వేధించినప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సొంతగా పార్టీ పెట్టుకొని ఆ పార్టీ మీద దాదాపు 5.5 లక్షల మెజార్టీతో ఎంపీగా గెలిచారు. మరి ఇవన్నీ అంటే ప్రజలు మా వైపు ఉన్నారు అని చెప్పుకోవాలంటే, ప్రజలు మమ్మల్నే ఫాలో అవుతున్నారని చెప్పుకోవాలంటే తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ తీర్పు కోరుతారు. ప్రభుత్వానికి అవసరం లేదే, మీకంటే దాదాపు 10% 11% ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అంటే 3 కోట్ల మంది దాదాపుగా ఓటర్లు ఉన్నారనుకుంటే 30 లక్షల మంది 30-31 లక్షల మంది మీకంటే అత్యధికంగా వారిని కోరుకున్నారు. కానీ మీరు గెలిచినప్పుడు 2014లో మీరు గెలిచినప్పుడు కేవలం 5 లక్షల ఓట్ల మెజార్టీతోనే మీరు వైసీపీ మీద గెలిచారు. ఈ తేడాలన్నీ ఉన్నాయి, లెక్కలన్నీ ఉన్నాయి. మీరు గెలిచినప్పుడు మీకు బీజేపీ మద్దతు జనసేన మద్దతు ఇన్ని మద్దతు ఇస్తే 1% ఓట్ల తేడాతో గెలవగలిగారు. ఏ మద్దతు లేకుండా ఇన్ని పార్టీల మీద పోటీ చేసి మరి మీకంటే దాదాపు 11% ఓట్ల మెజారిటీని సాధించినటువంటి వైసీపీ ప్రభుత్వం, దాదాపు 86% సీట్లు సాధించినటువంటి వైసీపీ ప్రభుత్వం, మరి దాదాపుగా 51% ఓటింగ్స్ కొల్లగొట్టినటువంటి వైసీపీ పార్టీ ఎందుకు రెఫరెండంలకు వెళ్ళాలి, ఎందుకు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి? అర్థం లేని ప్రశ్న కదా. మీకు ఆ ఉత్సాహం ఉంటే ఉండొచ్చు తెలుగుదేశానికి, మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ మా మేమేదో ప్రూవ్ చేసుకోవాలి ఇంకొక సీట్ అన్నా పెరిగితే బాగుంటుందేమో అని ఉండొచ్చు. సరే మీ కోరిక తీరాలి అనుకుంటే, ప్రజల రెఫరెండమే కావాలనుకుంటే రేపు తిరుపతి ఎన్నికలు వస్తున్నాయి కదా, తిరుపతి ఎంపీ సీట్ వస్తుంది, అక్కడ మీరు చెప్పండి మీరు వెళ్ళి అమరావతికి మద్దతు ఇచ్చే వాళ్ళందరూ టీడీపీకి ఓటేయండి, అమరావతికి వ్యతిరేకంగా 3 రాజధానులకు మద్దతు ఇచ్చే వాళ్ళంతా వైసీపీకి వేసుకోండి, ముందు మేము మా క్యాండిడేట్ని గెలిపించి అమరావతికి మద్దతు ఇస్తున్నామని చెప్పండి అని చెప్పండి అంటూ ఒక రెఫరెండమే అది. మరి మీ క్యాండిడేట్ని పెట్టి గెలిపించండి పోనీ, అక్కడ మీ క్యాండిడేట్ ప్రకటించారు ఇప్పటికే పనభాగ్యలక్ష్మి, గెలిపించండి, అది చాలు కదా రిఫరెండం. రాయలసీమ నడిబొడ్డున తిరుపతి సెంటర్లో నిలబడి మీరు ఒక బహిరంగ సభ పెట్టి రాయలసీమకి మరి కర్నూలుకి న్యాయ రాజధాని అక్కర్లేదు, ఉత్తరాంధ్రకి కార్యనిర్వాహక రాజధాని అక్కర్లేదు, మొత్తం మాకే కావాలి, మొత్తం తీసుకెళ్ళి అమరావతిలోనే పెట్టుకుంటాం మేము, మీరంతా ఓటేయండి అని అడగండి. మీరు మీరు అడిగి ఓట్లేసి గెలిచిన తర్వాత ప్రభుత్వానికి సవాలు విసిరండి, ప్రభుత్వానికి కాదు ప్రజలందరికీ మీరు తెలియజెప్పండి తిరుపతిలో రెఫరెండం వచ్చింది, మాకు అనుకూలంగా రెఫరెండం ఇచ్చారు ప్రజలు, ప్రమాణంగా చెప్పండి. కానీ ఇవన్నీ కాకుండా నేను సవాలు విసురుతున్నా, ఎవరికి సవాలు విసురుతారు? ఓడిపోయి మూలన కూర్చొని ఎక్కడో హైదరాబాద్లో కనీసం మిమ్మల్ని గెలిపించిన 5 ఏళ్ల పాటు మిమ్మల్ని నెత్తరెత్తుకున్నటువంటి రాష్ట్రానికి రాకుండా, ప్రజలు సమస్యల్లో బాధల్లో ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా ఎక్కడో పొరుగున రాష్ట్రంలో మీ 5 అంతస్తుల భవనంలో కూర్చొని అద్దాల మేడలో కూర్చొని జూమ్ యాప్లో కనపడుతూ ఎవరికి సవాలు విసులుతారు? మీరు సరే మీ పుత్రరత్నం జాతీయ కార్యదర్శిగా చెప్పుకుంటున్న ఆయన మాత్రం ఏం చేస్తున్నారు? 6 నెలలకో 7 ఏళ్ళకో చుక్క తగ్గిపడినట్టు ఒకసారి వచ్చిపోయి ప్రజలు ఇంకా ఎందుకు భరిస్తున్నారు అంటే, ఏదో ఒక ఆల్టర్నేటివ్ కావాలి కాబట్టి ప్రభుత్వానికి మిమ్మల్ని భరిస్తున్నారు తప్ప అంతకు మించి వేరే ఏం లేదని దాదాపుగా ఇటీవల జరిగినటువంటి అనేక సర్వేల్లో అర్థమైపోతుంది. తెలుగుదేశం పైన ప్రజలకు ఈ ఆశలు లేవు, తెలుగుదేశం నాయకత్వం మీద కూడా ఆశలు లేవు. తెలుగుదేశం నాయకత్వంలో సరైనటువంటి నాయకత్వం లేదని, సరైనటువంటి దశ దిశ నిర్దేశం ఇవ్వగలిగిన సమర్థత గల నాయకత్వం లేదని ఆ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ముసలం పుట్టింది ఇప్పటికే, మొత్తం దాదాపుగా పైనుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా
నితీశ్రేణి నాయకత్వం లేదు. ఒకవేళ ఈ మరి పెద్ద పరిస్థితి ఎలా ఉన్నా ఏదైనా జరిగితే ఏంటి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు అన్న పెద్ద ప్రశ్న వారిని వేధిస్తోంది. అటువంటి స్థితిలో నాయకత్వమే లేనటువంటి పార్టీని పట్టించుకొని ప్రజలు తోకబట్టుకొని వెళ్తారా? వెళ్ళేటువంటి అవకాశం లేదు. ముందు మీ పార్టీని మీరు చక్కబెట్టుకోండి. మీరు రేపు వచ్చేటువంటి తిరుపతి బై ఎలక్షన్ని ఒక రిఫరెండంగా భావించి మీరు అక్కడ చెప్పండి. అమరావతికి మద్దతు ఇచ్చే వాళ్ళంతా తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్పండి. దాన్ని మీ క్యాండిడేట్ గెలిస్తే మీరు సవాలు విసరండి ప్రభుత్వానికి. అంతేగాని రిఫరెండం చేయాలండి? మీకు అసలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమకారులు అని చెప్తున్నారో వాళ్ళు లోకల్గా ఉన్న ఎంపీని కలవటం, ఎమ్మెల్యేస్ని కలవటం, వారిని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి ఉద్యమంలో కూర్చోబెట్టడం, ఇటువంటి ఇనిషియేటివే లేదు ఎంతసేపటికి చంద్రబాబు చంద్రబాబు భజన. దీనివల్ల ఉద్యమం ఎప్పుడో గాడి తప్పింది, ఉద్యమం ఎప్పుడో నీరు గారింది, ఉద్యమం ఎప్పుడు మీ చెప్పు చేతుల్లో ఉందో అప్పుడే దాని ఉన్నటువంటి శాంక్టిటీ నైతికత కోల్పోయింది. ఇప్పుడు ఆ ఉద్యమాన్ని తెలుగుదేశం వర్గాలు ఉద్యమంగా భజన చేయటం, మీడియా ఏదో గొప్పగా చెప్పడం, ప్రచారం చేయటమే తప్ప ప్రజలెవరు పట్టించుకుంటున్నట్టుగా లేదు. ఎందుకంటే పక్కనున్న విజయవాడ, పక్కనున్న గుంటూరు, పక్కనున్నటువంటి మిగతా ప్రాంతాల వాళ్లే దాన్ని పట్టించుకొని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ ఉద్యమానికి శాంక్టిటీ లేదన్న విషయం అర్థమైపోయింది. రిఫరెండం మాత్రం మళ్ళీ మీరు ప్రస్తావించటం వల్ల మీ పరివే పోతుంది. రేపు తిరుపతి ఎన్నికల్లో రిఫరెండం ఏంటో తేల్చుకోండి. తేల్చుకొని ప్రభుత్వానికి సవాలు విసరండి. మీ సమర్థత తేలిపోతుంది అప్పుడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.